సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరినీ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను అనమాట. వాటికి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆన్సర్ కనుక తెలియకపోతే ఈ వీడియోలో నేనైతే ఖచ్చితంగా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 100 నోట్ మీద బొమ్మలు అయితే ఉంటాయి కదా, నేను చెప్పేది గాంధీతాత బొమ్మల గురించి కాదు, చిన్న పిల్లాడికి కూడా తెలుసు గాంధీతాత బొమ్మలు ఉంటాయని చెప్పేసి. ఒక పాత నోట్ మీద అయితే వెనకతలో ఒక పర్వతం అయితే ఉంటుంది, ఆ పర్వతం ఎక్కడ ఉంది, అది ఏ పర్వతం అనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు అది తెలియకపోతే నేను చెప్తాను. అండ్ అలాగే మనకు కొత్తగా వచ్చిన నోట్ మీద కూడా ఒక బిల్డింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ బిల్డింగ్ ఆరెల్స్ భవనం అది ఎక్కడ ఉందని కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే, తెలియకపోతే నేను చెప్తాను. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఎంతవరకు చదువుకున్నారు, ఆరెల్స్ ఎంతవరకు చదువుతూ ఉన్నారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన ఇండియాలోనే హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. అండ్ అలాగే గ్యాస్ సిలిండర్ మీద ఏబిసి అనే నేమ్స్ అయితే ఉంటాయి కదా, సో అలా ఎందుకు ఉంటాయి మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పళ్ళు ఉండే ఉంటాయి. ఏం పళ్ళు, మీరు ఇంట్లో తినే పళ్ళు కాదు, మీ నోట్లో ఉండే పళ్ళు, టీత్స్. అవి ఉన్నాయి కదా మీ అందరి దగ్గర, ఉంటే ఒక్కొక్క పన్ను వాల్యూ ఎంత ఉంటుంది. సో అంటే ఈడేంట్రా బాబు పళ్ళుకి వాల్యూ అడుగుతున్నాడు అనుకోకండి. ఇన్ కేస్ ఒకవేళ అమ్మితే ఎవడన్నా కొంటాడా, ఎవడు కొనడు కదా నాకు తెలిసి. కానీ ఇప్పటివరకు మన ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ టీత్ అయితే ఒకటి ఉందన్నమాట, అది ఎవరిది అనేసి అంటే సార్ ఐజాక్ న్యూటన్ అనమాట. సార్ ఐజాక్ న్యూటన్ గారి పన్నుని 1816లో వేలం పాటలో పెడితే $3,633కి వేలంలో అయితే ఒకరు కొనుక్కున్నారనమాట. అప్పట్లో దాని వాల్యూ ఎంత అనేసి అంటే అరౌండ్ 3 లాక్ రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. కానీ ఇప్పుడు ఆ పన్నుకు ఉన్న వాల్యూ ఎంత తెలుసా, $36,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 30 లాక్ రూపీస్ అనమాట. 30 లక్షలు అనమాట అక్షరాల, ఒక్క పన్నుకి 30 లక్షల. నాకు చిన్నప్పుడు చాలా పళ్ళు ఊడిపోయాయి, అలా అన్ని పన్నుల్ని అమ్మేస్తుంటే ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్క 1 లక్ష వచ్చినా సరే ఇప్పటికి 1 లక్షాధికారిని అయిపోదును. ఆశకి వద్దుండాలి, సిగ్గుండాలి. సో ఏదో సరదాగా అన్నాను, సరదాగా తీసుకోండి. అయినా సార్ ఐజాక్ న్యూటన్ గారు అంటే ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త కాబట్టి ఆయనకు గుర్తింపుగా చాలామంది కొనుక్కొని ఉంటారు. ఆయన అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, మనదే కూడా కొంటాడులే. సర్లే, ఇట్స్ ఓకేలే, లైట్లే, ఏం పర్లేదులే, మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఎక్కడొక్కడ ఉంటారులే. ఫ్యాక్ట్ నెంబర్ 2, శ్రీకాంత్ జిజ్కర్, ఇతను మన దేశంలోనే మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అనమాట. ఎంత క్వాలిఫైడ్ అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత క్వాలిఫైడ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీ స్టడీస్ కంప్లీట్ అయిపోతే మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఆర్ ఎల్స్ మీరు చదువుతూ ఉంటే ఎంతవరకు చదువుతున్నారు, ఫ్యూచర్ లో ఎంతవరకు చదువుదాం అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకనేసి అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అనమాట. ఎందుకనేసి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్రీకాంత్ జిజ్కర్ గారు 40 కాలేజీల్లో 20 డిగ్రీస్ అయితే కంప్లీట్ చేశారనమాట. ఇది రియల్లీ గ్రేట్ అనమాట. అసలు నేనైతే స్టన్ అయిపోయాను. ఇక్కడ మనం ఒక్కొక్క డిగ్రీ కంప్లీట్ చేయడానికి నా తంటాలు పడుతుంటే ఈయన ఏకంగా 20 డిగ్రీస్ అయితే కంప్లీట్ చేసేసారనమాట. దేవుడా, అండ్ 20 డిగ్రీలు తీసేసుకున్నారు కదా, చాలా సింపుల్ గ్రూప్లు అయితే అనుకుంటారేమో, అలా చిన్న గ్రూప్లు అయితే ఏం కాదు. ఎంబీబీఎస్ చేశారు, అండ్ అలాగే లా చేశారు, అండ్ అలాగే ఐపీఎస్ ఐఏఎస్కి కూడా ప్రిపేర్ అయితే అయ్యారనమాట. అండ్ అలాగే ఎంఏ కూడా తీసుకున్నారనమాట సైకాలజీ, అండ్ అలాగే రకరకాల బ్రాంచ్లు అయితే తీసుకున్నారు. అండ్ అలాగే ఈయన మన దేశంలోనే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనమాట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే, అంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా కూడా మన శ్రీకాంత్ జిజ్కర్ గారు అయితే ఉన్నారనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, సో ఫ్రెండ్స్ మరి మన గ్యాస్ సిలిండర్ మీద మీరు ఎప్పుడైనా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని లెటర్స్ ఉంటాయి, ఏబిసి సంథింగ్ అనేసి చెప్పి, అండ్ అలాగే వాటితో పాటు కొన్ని నెంబర్స్ కూడా ఉంటాయి. అలా ఎందుకుంటాయో మీకు తెలుసా? సో అలా ఎందుకుంటాయి అంటే యాక్చువల్లీ ఆ నెంబర్స్ అనేవి ఆ సిలిండర్ యొక్క డేట్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్ ని ఇండికేట్ అయితే చేస్తాయి అనమాట. అవన్నీ తప్పనిసరిగా టెస్ట్ చేసి ఒకవేళ వాటిలో ఏమైనా లీక్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని సెర్చ్ చేసి అప్పుడు వాటికి అయితే ఆ నెంబర్స్ అయితే వేస్తారనమాట. అండ్ అలాగే ఆ ప్రింటింగ్స్ అనేవి గ్యాస్ సిలిండర్ ని 1 సంవత్సరంలో 3 నెలలను అయితే సూచిస్తాయి అనమాట. అంటే ఒక ఏ అనేది అయితే ఉందనుకోండి, ఆ గ్యాస్ సిలిండర్ అనేది జనవరి నుంచి మార్చి వరకు అయితే ఉంటుంది అనమాట. బి అనేది ఏప్రిల్ నుంచి జూన్ వరకు అయితే ఉంటుంది, సి అనేది ఉంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అయితే అయి ఉంటుంది, డి అనేసి ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో అలా వాటి మీద ఉండే కోడింగ్ అనేది ఆ గ్యాస్ సిలిండర్ యొక్క ఫిజికల్ టెస్ట్ని అయితే సూచిస్తుంది అనమాట. సో ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు గమనించారా, గమనిస్తే గమనించని కామెంట్ చేయండి, గమనించకపోతే గమనించలేదని కామెంట్ చేయండి, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇదే క్వశ్చన్ వెళ్ళి మీ ఫ్రెండ్స్ని అడగండి మీరు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో, బా వెళ్ళండి, నైస్ రా, నీకు బాగా తెలుసురా అని అప్రిషియేట్ చేయండి. ఇన్ కేసు వాడికి తెలియలేదనుకో, వాడికి ఈ వీడియోని షేర్ చేయండి, సరిపోద్ది, వాడు కూడా తెలుసుకుంటాడు మీలాగా. మీరు తెలుసుకుంటే సరిపోదు, వాళ్ళకు కూడా తెలియాలి కదా, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు అందరికీ తెలియాలి. సో కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, సో గైస్ మరి మీరు ఎప్పుడైనా మన 100 నోటుని బాగా అబ్జర్వ్ చేస్తే పాతదైనా కొత్తదైనా సరే ముందు పాత నోటు గురించి అయితే మాట్లాడుకుందాం. పాత నోటు వెనకతలో ఒక పర్వతం అయితే ఉంటుంది అనమాట. ఆ పర్వతం ఏంటి, అది ఎక్కడ ఉందనేసి చెప్పి ఎప్పుడైనా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారా?
నేను కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదులేండి. ఈ ఫ్యాక్టరీ గురించి ఎతికేటప్పుడు అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే అంటే మనం రోజు డబ్బులను చూస్తాం కానీ ఆ డబ్బుల మీద ఏముందో చూడం. అది 100 నోటా 200 నోటా అనే నెంబర్లను అయితే చూస్తాం కానీ దాన్ని ఎప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయం. బట్ ఇప్పుడు అవసరం వచ్చింది లేదంటే తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి తెలుసుకుందాం అనమాట. ఆ 100 నోటు మీద ఉండే పర్వతం పేరు ఏంటనేసి అంటే కంగ్ చెన్ జుంగా. నాకు పలకడం సరిగ్గా రాలేదు. ఎలాగో దాని స్పెల్లింగ్ ఇక్కడ స్క్రీన్ మీద ఒక పక్కన అయితే ప్లే అవుతూ ఉంటది. మీరు కూడా చదవండి, నేను కరెక్ట్ గా చదవను లేదో చెప్పండి. అండ్ అలాగే ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలలో మూడవది అనమాట. అండ్ దీని లొకేషన్ వచ్చేసి టప్లిజుంగ్ డిస్ట్రిక్ట్ నేపాల్ సిక్కిం ఇండియా అనమాట. అంటే ఈ రెండు దేశాల్లోనూ అయితే కలిపి అయితే ఉంది. అండ్ మన ఇండియాలో అయితే సిక్కింలో ఉంది. అండ్ అలాగే నేపాల్ అయితే చెప్పాను కదా టప్లిజుంగ్ అనే ఒక లొకేషన్ లో అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఆ 100 నోటి మీద ఉన్న పర్వతాన్ని ఎక్కడి నుంచి ఫోటో తీశారు అనేసి అంటే టైగర్ హిల్ అనమాట. ఇది వచ్చేసి డార్జిలింగ్ నుంచి అయితే తీశారు అనమాట ఆ ఫోటో. అండ్ అలాగే మనకి కొత్తగా వచ్చింది కదా 100 నోటు పింక్ కలర్ లో, అది వచ్చేసి మనకి రాణికి వావ్ డిజైన్ అనమాట. ఈ బిల్డింగ్ అనేది మనకి గుజరాత్ లోని పటాన్ జిల్లాలో పటాన్ లో అయితే ఉందన్నమాట. సైకాలజీ ఫ్యాక్ట్ మీకు రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నా, నేను ప్రతి వీడియోలో ఒక సైకాలజీ ఫ్యాక్ట్ చెప్తానని చెప్పి. ఈ రోజు సైకాలజీ ఫ్యాక్ట్ చెప్పుకునే ముందు మీలో ఎవరైనా నిద్రబాబులు ఉన్నారా, అదే ఎక్కువసేపు పడుకునే అలవాటు ఎవరికైనా ఉందా, అలాంటి వాళ్ళు ఉంది ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, ఈ ఫ్యాక్ట్ తప్పకుండా వినాలన్నమాట. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఈ ఫ్యాక్ట్ ని ఎవరైనా నిద్రబాబులు ఉంటే. ఎందుకనేసి అంటే మేబీ ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీకు నిద్ర కూడా పట్టకపోవచ్చు. అసలు విషయం ఏంటనేసి అంటే ఎవరెవరైతే రాత్రులు 9 గంటల కంటే ఎక్కువ సేపు పడుకుంటారో, నేను రాత్రి 9 గంటలకు పడుకుంటారో అని అనట్లేదు, రాత్రి నుంచి మార్నింగ్ వరకు 9 గంటల కంటే ఎక్కువ సేపు పడుకుంటారో వాళ్ళైతే జీవితంలో చాలా ఫాస్ట్ గా చచ్చిపోతారంట. ఎందుకనేసి అంటే వాళ్ళు అలా ఎక్కువసేపు పడుకుని ఉండడం వల్ల వాళ్ళ మైండ్ ఆబ్సెంట్ అయిపోద్ది. అండ్ అలాగే బాడీ కూడా ఆబ్సెంట్ అయితే అయిపోయింది. అండ్ మొద్దుగా అయితే తయారైపోతారు అనమాట. సో వాళ్ళ బాడీలో ఉండే ఎలాంటి అవయవాలు అయితే యాక్టివ్ గా అయితే ఉండవు. యాక్టివ్ గా లేకపోతే ఆటోమేటిక్ గా మొద్దుగా తయారైపోయి మన బాడీ మొత్తం వీక్ అయిపోద్ది. అండ్ ఇన్ కేస్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ ఫటక్ గాలి ఎగిరిపోతాం అనమాట. సో అందుకని చెప్పేసి ఎవరైనా గంటల గంటలు పడుకునే అలవాటు ఉంటే ఇకపై నుంచి తగ్గించుకోండి. రాత్రులు అయితే కొంచెం 7-8 గంటల కంటే ఎక్కువసేపు అయితే పడుకోకండి అనమాట. అండ్ గైస్ ఈ వీడియోని ఎవరెవరైతే ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇంట్రెస్టింగ్ గా ఉంటే మరి కింద కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేసి కొంచెం లైక్ చేసి నాకు కొంచెం ఎనర్జీ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఇంకెవరెవరైతే ఛానల్ కి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఫ్యాక్ట్ నెంబర్ 6, మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని గురించి ఇప్పటివరకు తెలియకుండా ఏ క్రికెట్ లవర్ అయితే ఉండైతే ఉండడం అనమాట. ఎందుకనేసి అంటే క్యాప్టెన్ కూల్ గా బిరుదు పొందిన మన మహేంద్ర సింగ్ ధోని గురించి ఎవరు తెలియకుండా ఉంటారు. సో అలాంటి మహేంద్ర సింగ్ ధోనికి మన భారత ప్రభుత్వం అయితే చాలా అంటే చాలా గర్వపడే విషయం అయితే చేసిందనమాట. ఏంటనేసి అంటే మహారాష్ట్రలో హిందీ మీడియం స్కూల్స్ లో ఎంఎస్ ధోని గురించి ఒక చాప్టర్ అయితే ఉందనమాట. అందులో ఎంఎస్ ధోని లైఫ్ స్టైల్ గురించి అండ్ అలాగే ఎంఎస్ ధోని సాధించిన విక్టరీస్ గురించి అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అనేసి అంటే ఆ చాప్టర్ నెంబర్ కూడా 7 అనమాట. అంటే ధోని నెంబర్ కూడా 7, ఆ చాప్టర్ నెంబర్ కూడా 7 అనమాట. యాక్చువల్లీ నేను ఈ ఫ్యాక్ట్ నెంబర్ కూడా 7 పెడదాం అనుకున్నా, బట్ వీడియో బాగా లెంత్ అయిపోద్ది అనేసి చెప్పేసి 6